నూట యాభై రోజుల తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులకి ధర్నా చేయాలని ఒక ఆలోచన ఒక ధైర్యం వచ్చిందంట నూట యాభై రోజులకి నిన్న ధర్నాలో జిల్లా వ్యాప్తంగా వచ్చారు మా అంటే అక్కడ ఐదు ఆరు వందలు మించలేరు జిల్లా వ్యాప్తంగా గతంలో ఇదే నూట యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై పైగా ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటాం మేము మరి నిన్న కాకారి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఒక మాజీ మంత్రి ఏం మాట్లాడాలి కనీసం వంద ఆరోపణల్లో ఒక్కటైనా నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు ఇసుక ఇవ్వటం లేదు ఇసుక వల్ల అందరూ అన్యాయపోతున్నారు మా ధర్నాల వల్ల రోజుకొక విధానం ప్రకటిస్తున్నాడు అసలు మీరు ఎప్పుడు ధర్నాలు చేశారన్న గోవర్ధన్ అన్న మీరు ఎప్పుడు ధర్నాలు చేశారు ఎప్పుడు నిరసనలు తెలిపారు అసలు ధర్నాలు చేయడం మీకు చేతొచ్చా అసలు నిరసనలు తెలిపే ధైర్యం ఉందా మీ వల్ల మేము మారేదండి ఎక్కడ అబద్ధాలు ఇవి మీ వల్ల అంట మనం చంద్రబాబు నాయుడు రోజుకొక విధానం ప్రకటిస్తున్నాయంట మరి రెండు వేల ఇరవై నాలుగు జోక్ వైసీపీ ప్రభుత్వంలో కన్నా ఇసుక ఈ ప్రభుత్వంలో ఐదు రెట్లు ఎక్కువ అమ్ముతున్నారంట ఎక్కడో నాకు తెలియదు అందరూ నవ్వుకుంటున్నారు గోవర్ధన్ రెడ్డి గారు చిన్న పిల్లలతో లాఫింగ్ నీ మాటలని ఐదింతలు పెరిగిపోయిందంట నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇసుక నదిలో కానీ వాగుల్లో కానీ వంకల్లో కానీ ఎక్కడైనా ట్రాక్టర్లో అయినా బండ్లైనా ఉచితంగా తీసుకెళ్ళచ్చు దానికి సీనరే ఛార్జీస్ కానీ ఎటువంటి ఛార్జీలు లేవు అని ప్రకటించినటువంటి ధైర్యశాలి పేదల అభిమాని చంద్రబాబు నాయుడు గారు మరి మీ ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి గారు ఒక ట్రాక్టర్ ఇసుక ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల దాకా ఉంది మా ప్రభుత్వంలో పదహారు వందల నుంచి పదిహేడు వందల వరకు అది కూడా ట్రాక్టర్లో మట్టేసారు కూలీలకి ట్రాక్టర్ ఓనర్కి డీజిల్కి దూరంగా ఉండే వంద ఎక్కువ లేకుంటే పదహారు వందలు ఆరు పదిహేడు వందలు మీ ప్రభుత్వంలో పది ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు మరి మీరు ఈ జోక్ ఎటు మాట్లాడుతున్నారు అప్పటికన్నా ఇప్పుడు ఐదు వందలు పెరిగిపోయిందంట ఎక్కడి నుంచి మాడుతున్నారు మీరు మీరు తెలిసి మాడుతున్నారా చూడండి మేమంతా ధైర్యంగా వచ్చాం ఏంటి ఇదేమన్నా ఏమన్నా అడవుల్లో ఉండే సింహాలు ఉన్నారా మీరు ధైర్యంగా రావడానికి మిమ్మల్ని ఎవరేమన్నారు నా మీద రెండు కేసులు పెట్టారు అన్నాడు గోవర్ధన్ రెడ్డి మంచిదే రెండు కేసులు దానికి ధైర్యంగా వచ్చారంట వాళ్ళు అది ఎవరేమన్నారు వాళ్ళని ఎవరు పోలీసు ఏమైనా అన్నారా ఏమైనా మీలాగ కేసులు పెట్టారా మీలాగ ధర్నా కేసులు పెట్టారా నా మీద అరవై నాలుగు కేసులు పెట్టారు దానికి ఏం సమాధానం చెప్తావు గోవర్ధన్ రెడ్డి అని అడుగుతున్నా మరి ఇసుకతో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గందరగోళం అయిపోయి బేల్దారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు అటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం మాట్లాడేది చేతగానే పార్టీ మీ పార్టీ నువ్వేం మాట్లాడుతున్నావు మేము ఉచితంగా ఇసుకిచ్చాం ఎక్కడ అబద్ధం అండి ఇది ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారండి మీరు ఉచితంగా ఇసుకిచ్చాడంట సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చిందంట
ఉచిత ఇసుక ఇచ్చేదేంది సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వచ్చేదేంది ఇది ఎక్కడ వింత ఇది ఎక్కడ వింత గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి సమాధానం మరి ఇక చూస్తే ఆయన ఒకటే చెప్తాడు అందరి వాడు మనసున్న వాడు ప్రజల మేలు కోరే నికార్సైన ప్రజా నాయకుడు మన కోటం రెడ్డి శ్రీధరన్న సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రయాణం 5 కోట్ల 53 లక్షల రూపాయలతో డికేడబ్ల్యూ కాలేజ్ నుండి కొదలపూరు రోడ్డు నిర్మాణం 4 కోట్ల 85 లక్షల రూపాయల వ్యయంతో ములుముడి తాటిపర్తి రోడ్డు నిర్మాణం 2 కోట్ల 45 లక్షల రూపాయలతో సజ్జాపురం రోడ్డు నిర్మాణం 6 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో 3 మైలు కొత్త కాల్వా రోడ్డు నిర్మాణం 3 కోట్ల 90 లక్షల రూపాయలతో కొత్త కాల్వా పోడురుపాడు రోడ్డు నిర్మాణం 4.5 నెలలలోనే సాధ్యమైన అభివృద్ధి ప్రయాణం ఇది 4.5 ఏళ్లలో మారబోయే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ చిత్రానికి నాంది ఇది కష్టజీవి మన శ్రీధరన్న కార్య సాధకుడు మన శ్రీధరన్న